నియో అందిస్తోంది ఎంబీబీఎస్ ప్లస్ పీజీ డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీస్. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రాబోతున్నట్టుగా ఒక ప్రచారం ఊపందుకుంది. దీనికి నేపథ్యం ఏంటంటే, లగడపాటి రాజగోపాల్ అనుచరులుగా చెబుతున్న వ్యక్తులు ఇవాళ హైదరాబాద్లో ఒక హోటల్లో సమావేశమై ఆయనను ఆహ్వానిస్తూ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు. అయితే లగడపాటి రాజగోపాల్ క్రియాశీల రాజకీయాల్లోకి రావడం అంటే ఆయన ఏ పార్టీకి, ఏ పార్టీ వైపు వెళ్ళే అవకాశం ఉంది, ఏ పార్టీలో చేరే అవకాశం ఉంది, ఏ పార్టీ తరపున ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉందన్న దానిపైన కూడా ఇప్పుడు చర్చ జోరుగా సాగుతుంది. లగడపాటి రాజగోపాల్ మనకు 2014 వరకు చాలా యాక్టివ్గా మనకు కనిపించాడు. ఒకవైపు సర్వేలు నిర్వహిస్తూ, మరోవైపు ఆంధ్రప్రదేశ్ విభజన వ్యవహారాన్ని అడ్డుకుంటూ వార్తల్లో ఆ సమయంలో, అంటే తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో లగడపాటి రాజగోపాల్ ప్రతిరోజు వార్తల్లో పతాక శీర్షికల్లో ఉన్నాడు. 2014కు ముందు ఆయన ఒక శపథం చేశాడు, ఒట్టు వేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ కనుక విభజన జరిగితే, అంటే ఆంధ్రప్రదేశ్ విడిపోతే నేను రాజకీయాలకు పూర్తిగా దూరం అయిపోతాను, రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పాడు. ఆ శపథం మేరకే ఆయన 2014 నుంచి మనకు రాజకీయాల్లో కనిపించట్లేదు. తర్వాత సీన్ కట్ చేస్తే 2019లో ఆయన సర్వేలు చేశాడు. ఆ సర్వేలలో గతంలో ఆయన సర్వేలకు ఒక క్రెడిబిలిటీ ఉండేది. అంటే లగడపాటి రాజగోపాల్ ఆక్టోపస్ సర్వే చేశాడు అంటే ఖచ్చితంగా అది నమ్మదగినది, అది మెటీరియల్, అది నిజమవుతుంది అని నమ్మేవాడు చాలామంది. సో అటువంటి పరిస్థితుల్లో 2019లో జరిగింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి వస్తాడని ఆయన ఒక సర్వే రిపోర్టును విడుదల చేశారు. దానికి విరుద్ధంగా ప్రజలు తీర్పు ఇచ్చారు, ప్రజలు జగన్కు అధికారం కట్టబెట్టారు. అది కూడా భారీ మెజార్టీతో, ల్యాండ్ స్లైడ్ జడ్జిమెంట్ అంటారు, ల్యాండ్ స్లైడ్ రిజల్ట్స్ అంటారు. సో మొత్తంగా అంటే 175లో 151 స్థానాలు కొట్టి పారేశాడు జగన్ ఒంటి చేతితో. జగన్ 151 సీట్లతో భారీ మెజార్టీతో ఆయన ఆంధ్రప్రదేశ్లో అధికారానికి వచ్చారు. అప్పటి నుంచి ఇంకా లగడపాటి రాజగోపాల్ మనకు తెలిసినంత వరకు రాజకీయాల్లో కనుమరుగాడు. సరే, ఆయన వ్యాపారాలు, ఆయన ప్రైవేట్ వ్యవహారాలు ఏమున్నా కూడా అవి చూసుకుంటున్నట్టుగా మనకు కనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి ఎందుకు పెరుగుతోంది? ఆయన రాజకీయాల్లోకి రావాలంటూ ఒక గ్రౌండ్ ఎందుకు ప్రిపేర్ అవుతోంది? ఆయనకు తెలియకుండా ఆయన అనుచరులు ఆయన రాజకీయాల్లోకి ఆహ్వానిస్తూ ఆత్మీయ సమావేశాలు పెడతారని మనమైతే అనుకోవడానికి లేదు. ప్రజలు అట్లా అమాయకులు కూడా కాదు. ఖచ్చితంగా లగడపాటి రాజగోపాల్ డైరెక్షన్లోనే, ఆయన సూచనల మేరకే ఈ ఆత్మీయ సమావేశాల పేరిట కొన్ని కార్యక్రమాలకు డిజైన్ చేసినట్టుగా కనిపిస్తుంది. సో ఈ డిజైన్ నేపథ్యం అనండి, లేదా ఈ డిజైన్కు సంబంధించిన ప్రధానమైన కారణం ఏంటంటే, అంటే లగడపాటి రాజగోపాల్ క్రియాశీల రాజకీయాలకు రావడానికి సంబంధించిన బలమైన కారణం కూడా కనిపిస్తుంది. విజయవాడలో మనకి ఇప్పుడు ఒక వాక్యం కనిపిస్తుంది, అంటే రాజకీయ శూన్యత కనిపిస్తుంది, రాజకీయ నాయకత్వం లోపం కనిపిస్తుంది. విజయవాడ లోక్సభ సభ్యుడిగా ఉన్న కేశినేని నాని, అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ కేశినేని నాని, ఆయన తెలుగుదేశం పార్టీతో అంటి ముట్టినట్టుగా ఉంటున్నాడు. దాదాపుగా ఈ మధ్యకాలంలో లోకేష్ ఇవ్వగలం పాదయాత్ర సందర్భంగా కూడా విజయవాడలో కేశినేని నాని పార్టిసిపేట్ చేయలేదు. ఇది కాకుండా తెలుగుదేశం పార్టీ యాక్టివిటీస్లో కూడా ఆయన ఎక్కువగా క్రియాశీల పాత్రలో లేడు. ఆయన తమ్ముడు కేశినేని చిన్నిని చంద్రబాబు నాయుడు పికప్ చేశాడు. సో కేశినేని చిన్ని అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుగుదేశం పార్టీ వర్గాలే చెప్తున్నాయి. కేశినేని నాని భవిష్యత్ ఏమిటి? పోనీ ఆయనను అసెంబ్లీకి ఎక్కడి నుంచి చంద్రబాబు నాయుడు పోటీ చేసే అవకాశం ఉందా? ఆయన తెలుగుదేశం పార్టీలోనే ఉంటాడా, లేక వైసీపీ వైపు చూస్తాడా అనేది మనకి ఇంకా తెలియదు. సీన్ కట్ చేస్తే, లగడపాటి రాజగోపాల్ విజయవాడ నుంచే గతంలో ప్రాతినిధ్యం, లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన కారణంగా ఆయన లోక్సభ సీటుపైనే దస్తి వేసినట్టుగా మనకు అర్థమవుతోంది.
ఆయన బహుశా జగన్ వైపే వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వైసీపీ వైపు వెళితేనే బెటర్ అని ఆయనకు సంబంధించిన కొంతమంది అనుచరులు చెబుతున్నట్టు తెలుస్తోంది. మరికొంతమంది మాత్రం తెలుగుదేశంలోకి వెళ్ళాలి, తెలుగుదేశం పార్టీ ఇంతకు ముందు కంటే ఇప్పుడు కొంత పుంజుకుంటోంది. అలాగే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ ఇవి పొత్తులు పెట్టుకొని పోటీ చేస్తే జగన్ను గట్టిగా తలపడే జగన్ను గట్టిగా ఢీకొనే అవకాశాలు ఉన్నట్టుగా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అంటే నేను చెప్పాల్సింది అంటే లగడపట్టి రాజగోపాల్ అనుచరులని చెప్తున్న వాళ్ళలో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వైసీపీకి వెళ్తే బెటరా లేకుంటే తెలుగుదేశం పార్టీలోకి వెళ్తే బెటరా అనేది ఆ ఛాయిస్ లగడపట్టి రాజగోపాల్కే ఉంది. అంతిమంగా ఆయన ఏం నిర్ణయం తీసుకుంటాడో మనకు తెలియదు. కానీ లగడపాటి రాజగోపాల్ అవసరమైతే కృష్ణా జిల్లా రాజకీయాల్లో, మరీ ముఖ్యంగా విజయవాడ సిటీ రాజకీయాల్లో అవసరం ఉన్నట్టుగా ఒక సెక్షన్ భావిస్తుంది. కమ్మ సామాజిక వర్గం లగడపాటి రాజగోపాల్ను ప్రమోట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. అదే నిజమైతే ఆయన తెలుగుదేశం పార్టీలోకే చేరడానికి సుముఖత చూపొచ్చు. లేదా జగన్ వైపు నుంచి ఏదైనా రాయబారం నటిస్తే బహుశా అటువైపు కూడా వెళ్ళి లోక్సభకు పోటీ చేసి తన అదృష్టాన్ని మళ్ళీ పరీక్షించుకోవచ్చు. ఈ అవకాశాలు కూడా ఉన్నాయి. దీని చుట్టూ ఇప్పుడు లగడపాటి రాజగోపాల్ చుట్టూ విజయవాడ సిటీ రాజకీయాలు గతంలో, అంటే ఒకసారి మళ్ళీ కొంత మనం ఫ్లాష్ బ్యాక్ వెళితే తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో, ఆ తర్వాత పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెండు రాష్ట్రాలు, ఇప్పుడు విడిపోయిన రాష్ట్రాలు అంటే అప్పుడు సమైక్యంగా ఉన్న ఏపీ, ఉమ్మడి ఏపీకి సంబంధించిన ఎంపీల్లో కూడా తెలంగాణ ఎంపీలు కాంగ్రెస్ ఏపీ ఎంపీల మధ్య గొడవలు జరిగాయి. పార్లమెంటు నిండు సభలో రాజగోపాల్ పేపర్ స్ప్రే తెలంగాణ ఎంపీలపైన చల్లిన సంఘటన, వీటన్నిటితో కూడా అప్పట్లో ఆయన చాలా ఫెరోషియస్గా అంటే ఆంధ్రప్రదేశ్ విభజనను అడ్డుకోవడానికి హరివీర భయంకరంగా ఆయన పోరాడాడు గల్లీ నుంచి ఢిల్లీ దాకా. సరే, ఆయన కోరికలు ఏవి నెరవేరలేదు, ఆంధ్రప్రదేశ్ను విభజించాల్సి వచ్చింది. విభజన జరిగిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు మొట్టమొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు, ఇక్కడ తెలంగాణలో వస్తే కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఈ కాంటెక్స్ట్లో ఆయన చెప్పినట్టుగానే 2014 నుంచి కంప్లీట్గా రాజకీయాల నుంచి దూరమైపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే, సూటిగా చెప్పాలంటే, ఆంధ్రప్రదేశ్ విభజన వ్యవహారం ఆయన రాజకీయ జీవితానికి సమాధి కట్టి పారేసింది. సో ఇప్పుడు ఆయన మళ్ళీ రాజకీయ సమాధిలో వచ్చి బయటికి వచ్చి ఇప్పుడు క్రియాశీల రాజకీయాలు నడపాలన్నది ఆయన అభిలాషగా కొంతమంది లగడపాటి రాజగోపాల్ అనుచరులు చెప్తున్నారు. సరే, ఇది ఎట్లా మెటీరియల్ అవుతుంది, లగడపాటి ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, ఆయన ఎక్కడి నుంచి పూర్తి చేయాలనుకుంటున్నాడు, లేదా ఆయన కొడుకును ఏమైనా రాజకీయాల్లోకి దింపే అవకాశాలు ఉంటాయా, దానిపైన కూడా చర్చ జరుగుతోంది. సో తెలుగుదేశం వైసీపీ రెండు పార్టీలలో కూడా ఒక వాక్యం అయితే ఉంది అక్కడ, అంటే విజయవాడ లోక్సభకు సంబంధించిన వరకు ఒక వాక్యం ఏదో కనిపిస్తుంది. అందువల్ల ఆ వాక్యంలో బహుశా లగడపాటి రాజగోపాల్ ఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఏ పార్టీ వైపు ఆయన మొగ్గు చూపే అవకాశం ఉంది, ఏ పార్టీ ఆయనను ఆదరించే అవకాశం ఉంది అన్నది బహుశా మరికొద్ది రోజుల్లోనే తెలవచ్చు. ఈలోగా ఏంటంటే, లగడపాటి రాజగోపాల్ రాజకీయాల్లోకి అంటే క్రియాశీల రాజకీయాల్లోకి రావాలంటూ ఆయన అనుచరులు హడావిడి చేయడం, ఆత్మీయ సమావేశాల పేరిట పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహించడం లాంటి ప్రోగ్రామ్స్ ఉధృతమవుతున్నట్టుగా మనకు అనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.